మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు సోమవారం సమీకృత కలెక్టరేట్లోని సమావేశ హాల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఎన్నికల సంఘం నియమావళికి లోబడి ఎంసీసీ, ఎంసీఎంసీ, సోషల్ మీడియా తదితర అంశాలపై అవగాహన శిక్షణ శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమంలో త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో ఎంసీసీ, ఎంసీఎంసీ, పెయిడ్ న్యూస్, సోషల్ మీడియా అంశాలపై మాస్టర్ ట్రైనర్ ఆర్డీఓ జయచంద్ర రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూలంగా వివరించారు. చుట్టూ తిరుగుతూనే ఉండాలి, కానీ వాళ్ళు తిరుగుతారా ప్రాక్టికల్ గా అంటే వాళ్ళకి అంత అవగాహన ఉండదు, అంత ఎంథూజియాజం ఉండదు, అంత ఇంట్రెస్ట్ ఉండదు. జరుగుతుందా అంటే నేను చెప్పలేదు. పర్సంటేజ్ తగ్గిపోతా ఉంటుంది, 100 నుంచి 100% పర్సంటేజ్ పడిపోతుంటది. తెలియక వచ్చేసరికి ఎంసీసీ అనే టీమే ఒకటే సరిపోతే బాగాలేదు అని చెప్పేసి దాన్ని విడదీసి ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ అనే రెండు టీములుగా విడదీశారు. ఎప్పుడైతే ఈ టీములు వచ్చినాయో రైట్, ఏమైపోయింది అని అంటే ఎక్కడైనా డబ్బులు వస్తున్నారని కంప్లైంట్ వచ్చినట్లయితే పర్టికులర్గా ఈ ఎస్ఐ కానీ ఎంఆర్ఓ కానీ ఏం చేస్తున్నారంటే ఎఫ్ఎస్టీ కి ఇన్ఫార్మ్ చేస్తున్నారు. ఎఫ్ఎస్టీ టీమ్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేస్తున్నారు. రైట్, వాళ్ళే పట్టుకోవాలి. ఎస్టీ అనేది ఒక అడిషనల్ మెకానిజమే కానీ రైట్ ఎంఆర్ఓ పట్టుకోకూడదు అని, ఎందుకంటే ఆయన ఎలక్షన్ వేయావు రైట్, ఎలక్షన్ లో ఆయన రూల్ ఉంది, ఎస్హెచ్ఓ పట్టుకోకూడదు అని, కానీ రూల్ ఏం లేదు. అదే ప్రైవేట్ పర్సన్ గా మీరు పట్టుకోకూడదు, ఆ ఇంకోరు పట్టుకోకూడదు, కానీ వాళ్ళు వ్యవస్థ